ఉత్కంఠ తెరలేపిన రాపూరు మండల ప్రజాపరిషత్ ఎన్నిక ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. చెన్ను వర్సెస్ నేదురుమల్లి వర్గాలు తమకంటే తమకంటూ ఎంపీపీ పదవి కోసం తీవ్రంగా పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం జోక్యంతో చెన్ను వర్గానికి చెందిన కుమ్మరిగుంట ప్రసన్నను ఎంపీపీగా 12 మంది ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవమైన ప్రసన్నకు ఎన్నికల అధికారి డిక్లరేషన్ అందజేశారు. అనంతరం నూతన ఎంపీపీ ప్రసన్నను వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మెరుగ మురళీధర్, పాపకన్ను మధుసూదన్ రెడ్డి, చెన్ను తిరుపాల్ రెడ్డి అభినందించారు. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం ఆదేశానుసారం కుమ్మరిగుంట ప్రసన్న ఏకగ్రీవంగా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి వైసీపీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ మెరుగ మురళీధర్ మాట్లాడుతూ, మంచి మనసున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నారు కాబట్టి ప్రకృతి కూడా సహకరిస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 90% పైగా అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. కలిసి ఉంటే కలదు సుఖం సినిమా పేరే మరో చరిత్ర. రాపూర్ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కనబడేది ఒక్క జగన్మోహన్ రెడ్డి. కావలిపట్నంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్పుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మి నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంబీసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్ లో ఎస్ మేకన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్ లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్ లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్ర రెడ్డి.